సార్ నమస్కారం సార్. నమస్తే సార్. మరి ఏపీలో ఇంకొక 3-4 నెలల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి వచ్చే ఎలక్షన్స్లో ఒక కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే సీట్ ఇచ్చే విధంగా ఆయన డిసిజన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో గత ఎలక్షన్స్లో చూసుకుంటే ఒక కుటుంబంలో 2 టికెట్లు కూడా ఇచ్చారు. కాకపోతే ఈసారి మాత్రం కేవలం 1 టికెట్ ఇవ్వబోతున్నారు. మరి ఈ నిర్ణయం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఒక మంచి వ్యూహంలో భాగంగానా చేస్తున్నారా? దీన్ని ఏమనుకోవచ్చు సార్? మీ ఒపీనియన్ ఏంటి? అంటే జనసేనతో పొత్తుంది, అలాగే లెఫ్ట్తో కూడా పొత్తు ఉండొచ్చు. దీంతో పాటు ఇంకొన్ని అకామిడేట్ చేయాల్సిన సీట్లు కూడా రావచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీతో అప్రకటిత పొత్తు ఉండే అవకాశం ఉంది అని వినిపిస్తోంది ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి. కాబట్టి కొన్ని సీట్లు వాళ్ళకి కూడా వదిలిపెట్టాల్సి ఉంటుంది. అంటే కలిసి పోటీ చేయరు కానీ వీళ్ళకి గెలుపు అవకాశాలు ఉన్న దగ్గర వాళ్ళు పోటీ చేయకుండా, అలాగే ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళని కూడా వినియోగించి గెలుపు సాధించడం వ్యూహంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం మీద కసరత్తు చేస్తోంది. ఈ కసరత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆలోచన వచ్చింది అని వినిపిస్తున్న మాట. ఇది అధికారికంగా ఇంకా ప్రకటన రాలా. ఒక కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్ ఇస్తాము అంటే గతంలో చాలా కుటుంబాలకు ఇచ్చారు. ఇప్పుడు ఎర్రన్నాయుడు గారి తమ్ముడు రాజకీయాల్లో ఉన్నాడు, అచ్చెన్నాయుడు, కొడుకు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, కుమార్తె కూడా రాజమండ్రిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆవిడకి అత్తింటి వైపు నుంచి టికెట్ ఇచ్చామని చెప్తున్నారు, కానీ ఇచ్చింది ఎర్రన్నాయుడు కూతురుగానే. అయినప్పటికీ దాన్ని పార్టీ అంగీకరించటం లేదు. ఆవిడ మారింది కదా కుటుంబం, ఇప్పుడు ఆవిడ ఆ కుటుంబం కాదు కదా, ఇంటి పేరు మారింది కదా అని మాట్లాడుతున్నారు. ఏదేవైనా ఆ కుటుంబంలో 3 ఉన్నారు, ఆ అమ్మాయిని కూడా లెక్కేసుకుంటే, కొడుకు, కూతురు, తమ్ముడు. అలాగే కోట్ల ఫ్యామిలీ ఉంది, కోట్ల ఫ్యామిలీలో కూడా సుజాతమ్మ గారు ఉంది, ఆయన ఉన్నాడు, సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నాడు. కేఈ కృష్ణమూర్తి గారి కుటుంబంలో కూడా 2-3 టికెట్లు ఉన్నాయి. ఇలా చాలా కుటుంబాలు కనిపిస్తాయి మనకి. ఈ కుటుంబాల్లో ఒకళ్ళకి ఇచ్చి మిగిలిన వాళ్ళని ఆపటం, ఎవరికి ఇస్తే బెటర్ అనేది మీరే నిర్ణయించుకోండి అని ఆ కుటుంబాలను అడుగుతావు అంటున్నాడు. ఇప్పుడు నారా నందమూరి కుటుంబాల జోలికి వస్తే నందమూరి కుటుంబం నుంచి ఆల్రెడీ బాలకృష్ణ గారు ఉన్నారు పోటీలో. బాలకృష్ణ గారితో పాటు ఇంకెవరికి ఇవ్వకూడదు కదా బాలకృష్ణకి ఇస్తే నందమూరి ఫ్యామిలీలో. వారి అల్లుడు కూడా విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నాడు భరత్ అనే వినిపిస్తోందిగా, ఆల్రెడీ లాస్ట్ టైం చేశాడు కదా, ఈసారి కూడా అతనికే ఇస్తారని వినిపిస్తోంది. ఇప్పుడు ఇతనికి టికెట్ ఇస్తే మరి ఆయనకి ఇవ్వకూడదు కదా, ఇంటి పేరు వేరు కాబట్టి మా అల్లుడికి నాకు ఏ సంబంధం అంటాడా. ఎర్రనాయుడు గారి కూతురికి చెప్పిన సిద్ధాంతమే బాలకృష్ణ గారు అల్లుడు గారికి కూడా వర్తింపజేసి, వారు ఆ కుటుంబ సభ్యుడు కాదు కాబట్టి అల్లుడు గారికి ఇవ్వడం తప్పేం కాదు అనే లెక్కలో పెడితే మరి నారా కుటుంబం భరిస్తే ఏంటి? నారా ఇంటి పేరుతోనే ఉన్నారుగా ఇద్దరు, నారా లోకేషు, నారా చంద్రబాబు నాయుడు. వాళ్ళిద్దరిలో ఒకరికి టికెట్ అంటే మరి ఎవరు త్యాగం చేస్తారు? తండ్రి కోసం కొడుకు త్యాగం చేస్తాడా, కొడుకు కోసం తండ్రి త్యాగం చేస్తాడా అనేది చూడాలి. ఒకవేళ లోకేష్ మంగళగిరిలో ఆల్రెడీ పాదయాత్ర మొదలుపెట్టాడు, టికెట్ లేకపోతే ఎందుకు చేస్తున్నాడు ఆయన ఆ పని? ఇంట్లో పడుకునేవాడు కదా సుఖంగా. చంద్రబాబు నాయుడు త్యాగం చేస్తున్నాడా కుప్ప నుంచి పోటీ చేయకుండా? మంగళగిరి మందలగిరి అన్నాడు ఆయన లాస్ట్ టైం ఎలక్షన్స్లో, తాను పోటీ చేసిన నియోజకవర్గం పేరే తప్పు చెప్పాడు ఆయన మైక్ ముందు, అశేష ప్రజల ముందు బహిరంగ సభలో వేదిక మీద నిలబడి మందలగిరి అన్నాడు. ఆ మందలగిరిలోనే మళ్ళీ నిలబడుతున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు నిలబడే ఇప్పటికి ఇంకా ప్రకటించలేదు కానీ అవకాశం ఉందని వినిపిస్తోంది. ఆల్రెడీ అక్కడ ఏదో యాత్ర మొదలుపెట్టాడు ఆయన లోకేష్. కాబట్టి ఆయనకు సీటు ఖాయమని ఎక్కడి నుంచో ఒక రూఢి సమాచారం ఉంది కాబట్టి కార్యక్రమం మొదలుపెట్టాడు అనుకుంటే, మరి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి డ్రాప్ అయినట్ట అనేది చూడాలి. దీని ఎక్స్టెన్షన్లో జనసేనలో కూడా కుటుంబాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ ఒక్కడే పోటీ చేస్తాడా, కొనిజల కుటుంబం నుంచి నాగబాబు లాస్ట్ టైం పోటీ చేశాడు, ఈసారి కూడా ఉంటాడా రంగంలో అనేది తెలియదు. వారి ఇంటి పేరు ఒకటే కొనిజలని, ఇక్కడ నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు లాగానే. ఎర్రన్నాయుడు గారి కుటుంబానికి ఆ సమస్య లేదు. ఎర్రన్నాయుడు గారికి అంటే కొడుక్కి ఇస్తారా, అంటే బాబాయ్కి ఇస్తారా అబ్బాయికి ఇస్తారా అనేది గొడవ. ఆయన ఎంపీగా ఉన్నాడు, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు అనుకుంటే వారి సభ వేరు వీరి సభ వేరు అన్న పద్ధతిలో కూడా వాళ్ళిద్దరిని అకామిడేట్ చేయవచ్చు. ఆ అమ్మాయినేమో ఇంటి పేరు మారింది కాబట్టి ఆ అమ్మాయికి తిరిగి రాజమండ్రికి సీట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది, తను గెలవగలదు అనే నమ్మకం కూడా పార్టీకి ఉంది. కాబట్టి ఇది కొన్ని చోట్ల కుటుంబపు అంటే వాళ్ళ అదుపాజ్ఞల్లో రాజకీయాలు నడుస్తాయి అనేటువంటి పరిస్థితి ఉంటుంది న్యాచురల్గా. ఆ ఉన్న ప్రాంతాల్లో కొంచెం వాళ్ళ ప్రభావాన్ని తగ్గించేందుకు గాను ఈ చర్య తీసుకున్నట్టే తీసుకోవచ్చు. అది కొన్ని కుటుంబాలకే వర్తింపజేస్తారు, అన్ని కుటుంబాలకే కాదు. కొన్ని కుటుంబాలు అంటే ఒకే జిల్లాలో ఇప్పుడు జనసేన వాళ్ళని అకామిడేట్ చేయాలి, సిపిఐ సిపిఎంలని అకామిడేట్ చేయాల్సి రావచ్చు. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి వెసులుబాటు కల్పిస్తూ అక్కడ అభ్యర్థుల్ని పెట్టకుండా తప్పుకోవాల్సి కూడా రావచ్చు. ఇంత జటిలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆచితూచి అభ్యర్థుల ఎంపిక చేస్తున్నాడు ఆయన. ఈ చేస్తున్న క్రమంలో ఎవరి నుంచి అయినా ఇప్పుడు జేసీ బ్రదర్స్ ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి వీళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కుర్రాళ్ళు రెడీగా ఉన్నారు ఇప్పుడు అనంతపురం జిల్లాలో పోటీకి జేసీ ఫ్యామిలీ నుంచి. ఆ ముగ్గురు కుర్రాళ్ళని ఎలా అకామిడేట్ చేస్తారు చంద్రబాబు అనేది చూడాలి. అలాగే పరిటాల ఫ్యామిలీ వాళ్ళిద్దరు ఉన్నారు, తల్లి కొడుకు ఇద్దరు ఉన్నారు, పరిటాల శ్రీరామ్ ఉన్నాడు, పరిటాల సునీత ఉంది, వాళ్ళిద్దరిని ఎలా అకామిడేట్ చేస్తాడనే చూడాలి. అంటే ఫ్యామిలీకి ఒకే టికెట్ అంటే సునీత గారికి ఇచ్చి శ్రీరామ్కి ఎగ్గొడతారా, లేదు శ్రీరామ్కి ఇచ్చి సునీతకి ఎగ్గొడతారా అనేది చూడాలి. ఈ విధంగా కొంచెం జటిలమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒకే కుటుంబంకి ఒక 4-5 టికెట్లు ఇవ్వటం ఇబ్బంది కాబట్టి ఒక టికెట్ తీసుకోండి అని చెప్పచ్చు. కానీ దీన్ని పాలసీగా ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు పోటీకి విరమించుకోవాల్సి వస్తుంది, లేకపోతే లోకేష్ విరమించుకోవాల్సి వస్తుంది. ఇటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా పాలసీగా అనుకుంటున్నారు అనే మాట మీడియాలో వచ్చేసింది. కానీ పాలసీగా తీసుకుంటే వాళ్ళకే ఇబ్బంది. ఆల్రెడీ 2 కుటుంబాలు ఉన్నాయి అక్కడ, నారా కుటుంబము, నందమూరి కుటుంబం. నందమూరి కుటుంబం నుంచి కూడా హరికృష్ణ గారి అమ్మాయి, ఇంతకు ముందు కూడా ఆవిడ కుకట్పల్లి నుంచి పోటీ చేశారు, ఈసారి ఆవిడని ఏపీలో ఎక్కడో అకామిడేట్ చేస్తారు నన్ను వినిపిస్తోంది మాట. ఒకవేళ ఆవిడ పోటీలోకి దిగితే నందమూరి బాలకృష్ణకి ఆవిడకి కూడా సీట్ షేరింగ్ పెట్టచ్చు. ఇలా అనేక ప్రమాదాలు ఉన్నాయి. ఇది పాలసీగా తీసుకొస్తే కాబట్టి పాలసీగా తీసుకొస్తారు అని నేనైతే అనుకోవడం లేదు. ఏవో కొన్ని కుటుంబాలను పిలిచి కూర్చోబెట్టి బాబు ఇక్కడ కొంచెం మీరు సర్దుకోవాలి, మీ కుటుంబంలో ఫలానా వాళ్ళకి ఇచ్చాం కదా మీరు సైలెంట్ అయిపోండి, గెలిచే అంటే ఆ కుటుంబంలో 3-4 ఉంటే అందులో గెలిచేవాడిని ఎవరినో ఎంపిక చేసుకుని అతనికి ఓకే చెప్పి మిగిలిన వాళ్ళని కూర్చోబెట్టి సర్దుబాటు ధోరణిలో మాట్లాడి సైలెంట్ చేసి పక్కకు పంపిస్తారు. ఇది జరుగుతుంది, పాలసీ అయితే తీసుకురాడు డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.